detailed state manifesto, constancy level manifesto, మరి ఒక రెండు మూడు వారాల్లో విడుదల చేయబోతున్నాం. కానీ ఈరోజు కొన్ని పెద్ద విషయాల్లో సుదీర్ఘ చర్చ తర్వాత నిర్ణయం జరిగింది. మొదటిది హౌసింగ్ స్కీమ్. మరి అంటే గతంలో చెప్పినే నేను రిపీట్ చేయను, ఎందుకంటే మరి మీ స్పేస్ కూడా వేస్ట్ కాకుండా. గతంలో చెప్పిన రైతులకు సంబంధించింది, రైతు రుణమాఫీ కానీ, నిరుద్యోగ యువతకు వృత్తి కానీ, పెన్షన్స్ పెంచడం కానీ, మహిళా సంఘాలకు ప్రోత్సాహాలు కానీ, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అదనంగా విషయం తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఇది మరి సో దట్ ఈ న్యూ ఇష్యూస్ కూడా పబ్లిక్ లో పోవాలని. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లక్షలాది ఇండ్లు కట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ పథకాన్ని బదనాం చేస్తూ రకరకాలుగా ఇందులో ఏదో స్కామ్ జరిగినట్టుగా ఏదో సిఐడి ఎంక్వైరీ అని నానా మాటలు మాట్లాడిన ఈ పెద్ద మనుషులు ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎక్కడ ఒక్క విషయంలో పొరపాటు జరిగినట్టుగా కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేయలేకపోయిన విషయం ఈ అసెంబ్లీ డిజాల్వ్ అయ్యే ముందు నేను ఒకసారి మనవి చేయాల్సి వస్తుంది. ఇంత దుర్మార్గమైన రాజకీయ ఆలోచన అంటే సచ్ ఏ బ్యాడ్ అండ్ డిస్గస్టింగ్ పొలిటికల్ డెసిషన్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్. నిరుపేదలు, దళితులు, గిరిజనులు, బీసీలు, ముస్లింలు ఎవరైతే గత ప్రభుత్వాలు ఇల్లు కట్టుకోవడం మొదలు పెట్టినరో ఒక రాజకీయ దుర్మార్గపు ఆలోచనతో, ఒక తప్పుడు ఆలోచనతో పూర్తిగా బిల్లు ఆపేసినరు. ఈ రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లకి బిల్లులు ఆపేసి ఒక దుర్మార్గపు దుష్ప్రచారం చేసిన మాట ఈ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తారు. మేము ఈ బాధితులకి, ఇందిరమ్మ ఇండ్ల బాధితులకి కేసీఆర్ చేతిలో ఎవరైతే బిల్లులు రాకుండా ఆగిపోయినరో, మేము రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మనవి చేస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు బిల్లులు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బిల్లులు ఇవ్వబడతాయి. అదేవిధంగా కొన్నేమో పూర్తయిన ఇండ్లకి బిల్లు రాలేదు, కొన్నేమో అసంపూర్తిగా ఉండిపోయిన ఇండ్లు, అసంపూర్తి ఇళ్లు పూర్తి చేసుకోవడానికి రూల్స్ ప్రకారం కూడా అన్ని విధాలుగా ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. గతానికంటే హౌసింగ్ స్కీమ్ మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతంలో ఇందిరమ్మ బెనిఫిషియరీస్ కి అదనంగా రూము, బాత్రూము, హాల్ కట్టుకోవడానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. అంటే ఇందిరమ్మ బెనిఫిషియరీస్ కి బిల్ ఇస్తాం, ఇన్కంప్లీట్ హౌసెస్ కి పూర్తయ్యే విధంగా వచ్చే ప్రభుత్వం స్కీమ్ ఫార్ములేట్ చేస్తుంది, ఇందిరమ్మ బెనిఫిషియరీస్ అందరికి కూడా అదనంగా మరొక రూమ్ కోసం 2 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని కట్టుకునే విధంగా రూల్స్ ఫ్రేమ్ చేయబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వము ఈ 5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏ విధంగా ఫెయిల్ అయిందో మొత్తం తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది. అక్కడక్కడక్కడ నమూనాగా కట్టేసి ఆ ఫోటోలు తీసేసి రాష్ట్రమంతా కట్టినట్టుగా ఒక తప్పుడు ప్రపంచం, ఒక ప్రొపగాండ, ఫాల్స్ ప్రొపగాండ. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళిక, ఇది నేను ముందు చెప్పింది కాకుండా, సంవత్సరానికి 2 లక్షల మందికి 5 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ స్కీమ్ ని కొనసాగిస్తాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే స్కీమ్ లో
విడతల వారీగా ఇన్స్టాల్మెంట్స్ గా బెనిఫిషరీస్కి 5 లక్షలు ఇచ్చి వాళ్ళ ఇళ్ల స్థలంలోనే ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తాము. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇందిరమ్మ స్కీమ్ గురించి మీ అందరు తెలుసుంటే, ఇందిరమ్మ స్కీమ్ ఆల్సో ఎవరు ఇల్లు కట్టుకుంటే ఒక 3 or 4 ఇన్స్టాల్మెంట్స్ లో వాళ్ళకి ప్రభుత్వం డబ్బు ఇచ్చేది. ఇది మార్చి పెద్ద మనిషి ఏం చేసిండు, అన్ని నేనే కట్టిస్తా అని చెప్పి మొదలు పెట్టిండు, అటర్ ఫ్లాప్ అయింది, అటర్ ఫెయిలియర్ అయిపోయింది. మేము ప్రభుత్వ స్థలం ఉన్న కాడ ప్రభుత్వ స్థలంలో, లేకపోతే ఎవరైనా సరే మీరు మీ స్థలంలో ఇల్లు కట్టుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి 5 లక్షలు ఇచ్చే విధంగా రూల్స్ ఫ్రేమ్ చేయబోతున్నా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఒక్కసారి క్విక్ గా రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి. గతంలో పెండింగ్ ఉన్న ఇందిరమ్మ బిల్లులు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తాము. ఇందిరమ్మ స్కీమ్ కింద అసంపూర్తిగా ఉన్న ఇల్లు పూర్తి చేసే విధంగా మీకు ఫెసిలిటీ క్రియేట్ చేస్తాము. గతంలో ఇందిరమ్మ బెనిఫిషరీస్ కి మరొక గది కట్టుకునే విధంగా వాళ్లకి విడతల వారీగా 2 లక్షలు ఇచ్చి ఇంకొక మంచి స్థాయిలో ఇంకో రూమ్ కట్టుకునే విధంగా స్కీమ్ ఏర్పాటు చేస్తాము. గతంలో హౌసింగ్ బెనిఫిషరీస్ కాని వాళ్లకి ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కొనసాగిస్తూ ఈ రూల్ ని మార్చేసి, ఇప్పుడున్న సిస్టమ్ ని మార్చేసి తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతంలో ఎవరైనా సరే తెల్ల కార్డు హోల్డర్ ఎవరైనా సరే వారి స్థలంలో వారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు విడతల వారీగా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తాము. గవర్నమెంట్ స్థలం ఉంటే గవర్నమెంట్ స్థలం, లేకుంటే వాళ్ళు ప్రైవేట్ స్థలంలో కట్టుకోదలుచుకున్నా వాళ్ళ ఇష్టం. మిత్రులారా, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఆర్భాటం చేసి ఎక్కువ ప్రయోజనాలు దెబ్బతిన్న సామాజిక వర్గాలు బీసీలు మైనారిటీలు. మీకు 2 అంకెలు నేను గుర్తు చేస్తా. మేనిఫెస్టోలో బీసీలకి 25,000 కోట్లు అన్నాడు. ఇంత ధనిక రాష్ట్రంలో 6,75,000 కోట్లు ఇప్పటివరకు బడ్జెట్ ఖర్చు అయిన తెలంగాణలో చెప్పిన మేనిఫెస్టోలో సగం కూడా రిలీజ్ చేయలేదు. మైనారిటీస్ కి ఎక్కువ చెప్పిన విషయం 12% కూడా ఏమి చేయలేదు. బీసీలకి మైనారిటీలకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి జనాభాకి అనుగుణంగా సబ్ ప్లాన్ ఏర్పాటు చేయబడుతుంది. బీసీ మైనారిటీ యువకులకు ఉపాధి కల్పనలోనే కాదు స్వయం ఉపాధి కల్పన విధంగా పెద్ద ఎత్తున లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ ఏర్పాటు చేసి బీసీ అండ్ మైనారిటీ యువతీ యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి వచ్చే ప్రభుత్వం పెద్ద ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా పీడీఎస్ స్కీమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం వి బిలీవ్ ఇన్ ఎ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్. అభివృద్ధి ఫలాలు అత్యంత నిరుపేద వర్గాలకి చెందాలనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. దాని మేరకు పీడిఎస్ సిస్టమ్ లో మరింత మెరుగుపరిచే స్కీమ్ తీసుకురాబోతున్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇస్తున్న 6 కిలోల బియ్యం రూపాయికి కిలో చొప్పున 6 కిలోలు ఇస్తున్న బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తున్నారు. అది రేషన్ లో ఈ రాష్ట్రంలో ఎవరూ తినలేకపోతున్నారు. అది ఎక్కువ శాతం రీసర్క్యులేషన్ అయిపోతుంది. ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ఇది చాలా పెద్ద తేడా, మీరు గమనించాలి. ఇప్పుడు ఇస్తున్న బియ్యం రేషన్లో తెలంగాణలో ఎక్కువ మంది తినలేకపోతున్నారు. ఇది మార్చి
ఈ పీడిఎస్ సిస్టమ్ లో 6 కిలోల సన్నబియ్యం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. తత్తిమ వర్గాలకు యథాతథంగా కొనసాగించి దళిత గిరిజన కుటుంబాలకి ఈ బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. దళిత గిరిజన కుటుంబాలకి తతిమోళ్లకి ప్రస్తుత సిస్టమ్ కొనసాగుతూ దళిత గిరిజన కుటుంబాలకి మొత్తం రేషన్ నెలవారి రేషన్ ఫ్రీగా ఇవ్వబోతున్నాము. మరో విషయం, మొత్తం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని కేసీఆర్ ప్రభుత్వంలో నీరుగార్చిండు. కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో నమ్మేది ఏంటంటే, ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వీకెస్ట్ ఆఫ్ ద వీక్ కి ఎసెన్షియల్ కమాడిటీస్ ఈజీగా అందుబాటులో ఉండాలని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ సిస్టమ్ ద్వారా, పీడిఎస్ సిస్టమ్ ద్వారా 9 రకాల ఐటమ్లు సబ్సిడైజ్ కాస్ట్ లో ఇచ్చేవారు అమ్మహస్తం అనే పథకం కింద. కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం మానేసి తినడానికి పనికిరాని 6 కిలోల బియ్యం ఇచ్చేది. ఇప్పుడు 6 కిలోలు సన్నబియ్యం ఇస్తూ గతంలో ఉన్నట్టుగా గోధుమ పిండి, చక్కెర, పామాయిల్, కందిపప్పు, చింతపండు, బెల్లం, పసుపు, ఉప్పు, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, గోధుమ పిండి, చక్కెర, పామాయిల్, కందిపప్పు, చింతపండు, బెల్లం, పసుపు, ఉప్పు, దళిత గిరిజన బీపీఎల్ కుటుంబాలకి మొత్తం రేషన్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడుతుంది. తత్తిమ వర్గాలకి యథాతథంగా ప్రస్తుతం ఉన్న సబ్సిడీ సిస్టమ్ కొనసాగిస్తాము విత్ ఫైన్ రైస్. అన్ని వర్గాలకు కూడా ఫైన్ రైస్, తత్తిమ వర్గాలకి ప్రజెంట్ సిస్టము, దళితులకి గిరిజనులకి ఉచితంగా. ఇది రేషన్ డీలర్ల విషయంలో ఒక రాజకీయ కుట్రగా, ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న సుమారు 20,000 మంది డీలర్లని ఈ ప్రభుత్వం చాలా రకాలుగా హింసించింది. అనేక రకాలుగా వారికి చెందాల్సిన వారి జీవనం కడిచే మినిమం కమిషన్ కూడా ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి పీడిఎస్ సిస్టమ్ వచ్చే కమిషన్ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆపేసింది. ఈరోజు రేషన్ డీలర్లకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో క్వింటాల్ కి 100 రూపాయలు కమిషన్ ఇవ్వబోతున్న విషయం మేము మా విధానం అని ప్రకటిస్తున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 35 రూపాయలు ఇచ్చేది, ఆ 35 రూపాయలు కూడా కేసీఆర్ ప్రభుత్వం విత్డ్రోల్ చేసి గత సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎరియర్స్ చెల్లిస్తూ కమిషన్ని పెంచి 100 రూపాయలు క్వింటాల్కి చేయబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ విషయంలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాం. విద్యుత్ విషయంలో దళితులకి, గిరిజనులకి, గృహ అవసరాలకి 200 యూనిట్లు ఉచితంగా వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టెలిస్కోపిక్, నాన్ టెలిస్కోపిక్ ఏదైతే ప్రస్తుతం ఉన్న విద్యుత్ ఛార్జీల విధానం, అది టెలిస్కోపిక్ చేయబోతున్నాము. దీని ద్వారా మొత్తం డొమెస్టిక్ యూజర్స్ కి, మొత్తం డొమెస్టిక్ యూజర్స్ కి కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. ప్లీజ్ నోట్, SCSTs కి 200 యూనిట్ల వరకు పూర్తిగా ఉచితం. తత్తిమ డొమెస్టిక్ యూజర్స్ అందరికి కూడా ఇప్పుడున్న నాన్ టెలిస్కోపిక్ విధానం మార్చి టెలిస్కోపిక్ చేసి
మొత్తం తెలంగాణలో డొమెస్టిక్ యూజర్స్ అందరికీ కరెంటు బిల్లులు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తగ్గిపోతాయనే విషయం మనం చేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం టెలిస్కోపిక్ విధానమే అమలు చేసింది, వీళ్ళు వచ్చి దాన్ని మార్చి పెంచిండ్రు. అది వీ విల్ రివర్ట్ బ్యాక్ టు ది ఎర్లియర్ సిస్టమ్. మిత్రులారా, మరొక విధానం రిలీజియస్ ప్లేసెస్ ని, దేవాలయాలు గాని, మసీదులు గాని, చర్చిలు గాని, గురుద్వారాలు గాని, వీటికి విద్యుత్ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతున్నాము. దానికి కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేయబోతున్నాం. ఒక ప్రిన్సిపల్ గా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కి కొంత మేరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వబోతున్నాం. అది ఎంత లిమిట్ అనేది మళ్ళీ తర్వాత దానికి డీటెయిల్ గా మాట మన చూస్తాను. అదేవిధంగా బీపీఎల్ కుటుంబాలకి రోజు రోజు పెరుగుతున్న ఎల్పీజీ సిలిండర్స్ నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్పీజీ ధర ఎంత మేరకు పెరిగిందో మీ అందరికీ తెలుసు. గతంలో ఎల్పీజీ ధర పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఊరట ఇచ్చిన సందర్భాలు కూడా గుర్తు చేస్తున్నారు. కానీ మోదీ పెంచుతూ పోయిన రేటు కేసీఆర్ దానికి ఏమాత్రం ఒక ఊరట కూడా కలిగించలేదు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీపీఎల్ కుటుంబాలకి, అన్ని బీపీఎల్ కుటుంబాలకి రాష్ట్రంలో సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయబోతున్నాము. కాస్ట్ ఆఫ్ 6 ఎల్పీజీ సిలిండర్స్ ఫర్ ఎవ్రీ బీపీఎల్ ఫ్యామిలీ ఇన్ ద నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ బి బోర్న్ బై ది కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా బాలికల విద్యని ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో మొఫసిల్ టౌన్స్ లో ఈజీగా వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఎవ్రీ గర్ల్ స్టూడెంట్, ప్రతి బాలికకి 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మరి సైకిల్స్ ఉచితంగా ఏర్పాటు చేయబోతున్నాము. టు ఇంప్రూవ్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ గర్ల్ స్టూడెంట్స్, నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం విల్ ప్రొవైడ్ బైసికల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఆల్ గర్ల్ స్టూడెంట్స్.